కాళేశ్వరం అవినీతిపై ఏసీబీ కి ఫిర్యాదు చేశారు హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కేసీఆర్, హరీష్ రావు, కవిత అలాగే మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలంటూ కూడా ఏసీబీకి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు హైకోర్టు అడ్వకేట్. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నన్ను. సార్, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ చేపట్టాలని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఏసీబీకి ఒక వినతి పత్రాన్ని అందజేశాడు హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ అనే వ్యక్తి. సార్, ఏంటి అసలు నిజంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి గుర్తించి దానిపైన విచారణ చేసి కేసీఆర్ మీద, కవిత మీద, హరీష్ రావు గారి మీద, మెగా కృష్ణారెడ్డి మీద, వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిందిగా ఆయన వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు సార్? ఒకటి కృష్ణ గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా భారీ ప్రాజెక్టు. రెండు టర్మ్స్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన మేజర్ ప్రాజెక్టు. దాదాపు 100,000 కోట్ల పైన, ఆల్మోస్ట్ 120,000 కోట్ల ప్రాజెక్ట్ అది. అవును. గతంలో గోదావరిలో వరదలు వచ్చినప్పుడు కూడా మోటార్లు మునిగిపోయి భారీ ఎత్తున 1,000 కోట్ల నష్టం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలు కూడా. అసలు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే కేసీఆర్ ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారు అంటూ కూడా గతంలో విపక్షాలన్నీ కూడా ముక్కుమ్ముడిగా ఆరోపణలు చేశాయి కేసీఆర్ ప్రభుత్వం మీద. ఈ నేపథ్యానికి తగ్గట్టుగానే అప్పట్లో మోటార్లు మునగటం కూడా టెక్నికల్గా వీళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టారు, ఒక పథకం ప్రకారం లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం జరగలేదు, నియమాలు పాటించలేదు అనేది ఆ రోజు కూడా వచ్చింది. ఇది వచ్చినప్పటికీ కూడా ఇక అది సద్దుమణిగింది. ఏదైనా చూడే సరే కృష్ణ గారు, ఒక మర్రి చెట్టు మహావృక్షం, ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్లో పిల్లల మర్రి అనేది కొన్ని ఎకరాల్లో విస్తరించిన మర్రి చెట్టు ఉంది, కానీ దానికి మర్రి గింజ ఇంతే ఉంటుంది ఇప్పుడు అన్ని ఎకరాల్లో విస్తరించిన. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయం కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయం కూడా ఇలాగే శంకర్రావు గారిని అప్పట్లో షాద్నగర్ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు గడ్డం వినోద్, గడ్డం వాళ్ళకి బావగారు అవుతాడు, అంటే గుడిసి వెంకటస్వామి గారు మినిస్టర్ ఆయనకి అల్లుడు. ఆ శంకర్రావు గారు వేసిన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తోనే మొదలైంది కేసు. ఆ తర్వాత ఇంత మ్యాగ్నిటీ ఉన్నటువంటి పెద్ద వివరాలన్నీ బయటకు వచ్చినాయి. 1,000,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ సీజ్ అయ్యారాక, తర్వాత అతను 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఏదైనా సరే ఇట్లాంటివి ఏదైనా ఒక కంప్లైంట్ ఇవ్వటం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా చిన్నగా బయటకు వచ్చి అవి పెద్ద పెద్ద మహావృక్షాలు అయిన సందర్భం అనేక సార్లు చూసాం. ఇప్పుడు ఇది కొత్తగా మనం వింటున్నది ఏం కాదు. ఈ మొన్న దానికితోడు మేడిగడ్డలో కుంగిపోవటం అనేది జరిగింది కదా, ఆ కుంగిపోవటం మీద కూడా అఖిల భారత స్థాయి నిపుణులు వచ్చి డ్యామ్స్ సంబంధించిన కమిటీ నిపుణులు పరిశీలించారు. ఇప్పుడు వాళ్లే కాదు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కూడా రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సార్, అంటే ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గారు వచ్చారు, అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి దాఖలాలు మనం చూసాము. అప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మెన్షన్ చేశారు, అలాగే రాహుల్ గాంధీ గారు కూడా మెన్షన్ చేశారు, మన ప్రభుత్వం కనుక వస్తే, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీని మీద మేము తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాము అంటూ వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హైకోర్టు లాయర్, హైకోర్టు అడ్వకేట్ అంటే ఏసీబీ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు సార్? మనం అంటే మనం దీనికి దానికి కనెక్షన్ అని చెప్పలేము. ఒకవేళ వాళ్ళు ఏది తెలుసుకుంటే ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేయొచ్చు. కాబట్టి ఇప్పుడు సపోజ్ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం మీదే ఎవరన్నా ఫిర్యాదు చేస్తే చర్య అనేది ఏముంటుందండి? లాయర్లకు అంత మాత్రం తెలీదా? ఏసీబీ పక్కన పడేస్తుంది. ఏసీబీ ఎవరో డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోరు. ఇప్పుడు నాలో ఉండే లోపాలని నేను సీట్లో కూర్చున్నప్పుడు తీసుకొచ్చి నాకు ఇస్తే నేనేం చేస్తాను? మడిసి చెత్తపట్టలు వేస్తాను. ఇప్పుడు సపోజ్ ఇంకొకళ్ళు ఎవరినో ఆ స్థానంలోకి వచ్చినప్పుడు గతంలో కూర్చున్న ఆయన ఈ పని చేశాడని చెప్తే కొంత వినటానికి, విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లాయర్ వాళ్ళ గవర్నమెంట్ మారింది కాబట్టి బహుశా
టైం వేస్ట్ ఎందుకు అని ఏసీబీకి చేసి ఉంటాడు. ఇప్పుడు ఏసీబీకి చేసిన ఆయన అంతటితో ఆగడు కదండి, ఆయన సిబిఐకి పంపిస్తాడు. ఇప్పుడు లేఖ రాయటానికి ఏముంది, సుప్రీంకోర్టుకు కూడా మొన్న ఈ మధ్య బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ పురంధరేశ్వరి గారు కూడా లేఖ రాశారు. ఇలాంటి మేజర్ ఇష్యూస్ మీద అన్ని డిపార్ట్మెంట్లకి రాసే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, ఏ పౌరుడికైనా. అందులో లాయర్ కాబట్టి ఆయనకి ఇంకా వివరాలు తెలుస్తాయి కాబట్టి సుప్రీంకోర్టుకు కూడా సుమోటోగా ఒక లెటర్ రాసి దీన్ని రిట్ పిటిషన్గా తీసుకోమని కూడా అడిగితే తీసుకునే సందర్భాలు ఉంటాయి, అంటే అక్కడ సఫిషియన్షియల్ ఎవిడెన్స్ ఉంటే. కాబట్టి ఇది ఇక్కడ మొదలైన ఈ వ్యవహారం ఒక్కోసారి చిలవలు పలవలయ్యి ఈ కేసు మొత్తం కూడా సిబిఐ లాంటి సంస్థకు కూడా రిఫర్ చేసే ఆస్కారం ఉంటుంది. వీళ్ళే అడగవచ్చు ఇప్పుడు రేపు వైఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఏసీబీ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కాబట్టి మీరు దీన్ని సిబిఐకి రిఫర్ చేయమని కూడా వాళ్ళే అడగచ్చు. అడిగినప్పుడు మ్యాగ్నిట్యూడ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి బహుశా సిబిఐ కూడా టేకప్ చేస్తారు. అప్పుడు బీఆర్ఎస్కి ఒక నమ్మకం, ఇది వీళ్ళ చేతిలో లేదు కాబట్టి మన కేంద్ర ప్రభుత్వ సంస్థ నిష్పాక్షికంగా చేస్తుందని. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే తీర్థెన్నులు ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు వివేకానందరెడ్డి గారు కేసు ఉంది, అది సిబిఐ చేస్తున్నా కూడా ఇప్పటికి 5 ఏళ్ళు పూర్తి అవుతుంది కదండి, మరి ఏం తేలలా. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసెస్ కూడా సిబిఐ చేస్తుంది, అవి కూడా 10 ఏళ్ళు అవుతున్నాయి, అవి కూడా తేలలేదు. అట్లాగే అట్లాగే ఇది కూడా ఒక కేసు సిబిఐలో ఉంటుంది, అప్పటికి ఇదో అంటారు కదా గుర్రం ఎగరవచ్చు రాజు పోనవచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు రాజు పోనవచ్చు అని అట్లా కూడా అడుగుతారు. కానీ మనం దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరమే లేదు. అట్లాని ఇది ఎటు టర్న్ తీసుకుంటుంది అనేది మనం చూడాలి. ఏంటి సార్, నిజంగా కేసు నమోదు చేసి ఈ అంశం మీద విచారణ చేపడితే కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి, కవిత గారి పరిస్థితి ఏంటి, హరీష్ రావు గారి పరిస్థితి ఏంటి, అంటే ఏం చెప్తారు? అంటే ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎక్కడోసారి కొన్ని లోపాలు అయితే జరిగి ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను అండి. ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు అంత 120,000 కోట్లు సంబంధించిన ప్రాజెక్టులో అంత పారదర్శకంగానే జరుగుతుంది అని మనం అనుకోవడానికి ఏమి ఉండదు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి అతి స్వల్పకాలంలోనే ఇంత సంపాదించాడు అంటేనే, ఇప్పుడు మామూలుగా సివిల్ కాంట్రాక్ట్స్లో 8% మిగులుతుంది అనేది ఒక థియరీ అండి, గవర్నమెంట్ ఒక రీజనబుల్గా ఒప్పుకుంటుంది. ఇప్పుడు మరి 1,000,000 కోట్లు ఇన్ని సంపాదించాడంటే ఈయన ఏ స్థాయిలో పర్సెంట్లో మిగిలితే సంపాదించుంటాడు అంటే వర్క్స్లో క్వాలిటీ అన్నా తగ్గి ఉండాలి, లేకపోతే అతను చేసిన క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాంటిటీ అన్నా రికార్డ్ అయి ఉండాలి. అట్లా లేకపోతే అసలు ఒక స్పెసిఫిక్ రేట్ ఉన్న రేటుని ఇంకా ఇచ్చేసి మ్యాగ్నిఫై చేసి ఎక్కువ రేట్ అన్నా ఇచ్చి ఉండాలి ఆయనకి. సపోజ్ 1 క్యూబిక్ మీటర్కి 100 రూపాయలు రీజనబుల్ అండి, ఎస్ఆర్ఆర్ ఏదో అంటారు వాళ్ళు, ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ రేటు. అట్లా కాకుండా ఏదో రీజన్స్ రాసి 1,000 రూపాయలు కూడా ఇచ్చే సందర్భం ఉంటుంది. చాలా హార్డ్గా ఉంది ఇక్కడ అదేనో ఇదేనో మేనేజ్మెంట్ చేసుకుని అందులో కొంత ఆఫీసర్స్ కొంత రాజకీయ నాయకులు కొంతమంది కాంట్రాక్టర్లు తీసుకుంటారు ఎవరి భాగం వాళ్ళు. ఇప్పుడు లేకపోతే ఈ ఎలక్షన్ ఖర్చుల్లో 15,000 కూడా మొన్న కొన్ని నియోజకవర్గాల్లో ఇచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చినాయండి? గజ్వేల్లో కొంతమంది ఆడవాళ్ళు మేము 15,000 మాకు ముట్టారాక మేము వెళ్ళి ఓటేయమని ప్రతిజ్ఞ చేసి కూర్చుంటే వెళ్ళి డబ్బులు ఇచ్చిన తర్వాతే వాళ్ళు వెళ్ళి ఓటేశారు. ఎందుకంటే రాజకీయ నాయకులు అంత సంపాదించుకుంటున్నప్పుడు ఎలక్షన్ రోజన్నా మాకు డబ్బులు ఇవ్వరా అనేది ఓటర్ల భావన. ఆ ఓటర్ల భావన అన్నప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఓటేయనని భీష్మించి కూర్చుంటే ఇక తప్పదు కదండి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేసినప్పుడు పోనీ సావని అని ఆ 15,000 తీసుకెళ్ళి ఇస్తున్నారంటే ఎవడింటో తీసుకెళ్ళి ఇస్తారండి డబ్బులన్నీ? ఎట్లా ఏదో ప్రాజెక్టులో అక్కడో ఎక్కడో సంపాదిస్తే తప్పదు ఏ రాజకీయ పార్టీ అయినా. కాకపోతే కొందరేమో ఇంకా ఈ ఖర్చులకు మించి 1,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఏదో ఎన్నికల ఖర్చు వరకు సంపాదించుకుంటే జనం కూడా పెద్ద బాధపడరు. ఎందుకంటే మళ్ళీ మనకి ఎట్టాగు ఓట్లకి ఇవ్వాలి కదా వాళ్ళు కూడా, వాళ్ళు మాత్రం ఎక్కడ తెస్తారని వాళ్ళు చెబుతారు. కొంతవరకు ప్రజలు కూడా బలపరుస్తారండి, పెద్ద పట్టించుకోవట్లేదు ఇవాళ అవినీతి గురించి ఒకప్పుడులాగా. అంటే ఎన్నికల వ్యవస్థ ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది, అది ఓటర్లకు కూడా తెలుసు. ఒకవేళ కనుక నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగి
అవినీతి కనుక జరిగింటే ఇక కేసీఆర్ గారికి వాళ్ళ కుటుంబానికి గడ్డు రోజులేనా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే ఇప్పుడు అది సిబిఐ రాక వెళ్ళి ఎవిడెన్సెస్ కనుక ఆ లాయర్ గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు దాంట్లో లోటుపాట్లన్నీ, అట్లా వేస్తే ఎంతో కొంత బయటకు వచ్చినప్పుడు ఇబ్బందే కదండి. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటుంది ఎంత, 28 కోట్ల కేసే కదా, అది స్కిల్ డెవలప్మెంట్ కేసు. అవును, కానీ ఆయన మరి 52 రోజులు అనుకుంటా కదా జైల్లో, 52 రోజులు అట్లా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్లా ఈ టర్న్ తీసుకుంటే పొలిటికల్గా మనం చెప్పలేము కృష్ణ గారు. ఒక్కోసారి అనుకున్న దానికన్నా బాగా పేలుతాయి, ఒక్కోసారి ఎంతో బాగా పేలుతాయి అనుకున్నప్పుడు తుస్సు మనొచ్చు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో హరిత గారిని కవిత గారిని అరెస్ట్ చేస్తామని బీజేపీ వాళ్ళు ఎవరు అడిగితే చెప్పారు, వాళ్ళంతా వాళ్ళే చెప్పారు. దాని పాత్ర ఉంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేసీఆర్ మీద కూడా ఉన్నాయని కూడా వీళ్ళు కూడా చెబుతున్నారు, చెప్పారు. ఇప్పుడు ప్రజలు కూడా బీజేపీని కూడా అడుగుతారు కదా, బండి సంజయ్ అని కానీ వాళ్ళని మరి ఇప్పుడు కేసు వచ్చింది మీ దగ్గర ఉండే ఆధారాలు కూడా బయట పెట్టమని. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా కొంత రికార్డుల్లోకి వెళ్ళేటప్పటికే ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ దొరుకుతాయండి. ఒకవేళ ఉంటే, ఒకవేళ కనుక దొరికారు అనుకోండి, ఉందనుకోండి, అది కేసీఆర్ గారైనా ఎవరైనా తప్పదు. ఇప్పుడు 17A అప్లై కాలేదనేది ఆంధ్రప్రదేశ్లో తేలిపోయింది కదా. ఇప్పుడు కూడా ఈయన ఎక్స్ చీఫ్ మినిస్టరు, దీనికి ఇమ్యూనిటీ ఉందనుకుందాం, కానీ అక్కడ ఆ చీఫ్ మినిస్టర్ లేని ఇమ్యూనిటీ ఈ చీఫ్ మినిస్టర్ ఉండదు కదా, అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే 17A అప్లికేషన్ ఎప్పుడు చేయాలి, గవర్నర్ ద్వారా పర్మిషన్కి. ఒకవేళ కనుక గవర్నర్కి వీళ్ళు కనుక గవర్నమెంట్ అడిగింది అనుకోండి, ఎవిడెన్సెస్ చెప్పినప్పుడు గవర్నర్లు కూడా రిజెక్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అందులో ఇప్పుడు ఉన్నది బీజేపీ గవర్నర్ ఆమె, వాళ్ళ వాళ్ళే కంప్లైంట్ చేశారు ఇంతకు ముందు కూడా సంజయ్ గారు. మరి అటువంటిప్పుడు మరి యాజ్ ఏ బీజేపీ గవర్నర్గా ఆమె కూడా ఆపలేదుగా. ఇట్లా ఇంప్లికేషన్ చాలా ఉంటాయి కృష్ణ గారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా.